హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పప్పు చెక్కలు ఈరోజు నేను మీకు చాలా క్రిస్పీగా టేస్టీగా పప్పు చెక్కలను ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా నానబెట్టి ఆడించుకున్న రెండు కప్పుల బియ్యపిండిని తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ బియ్య పిండిని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ బియ్య పిండిని ఇలా వేయించుకోవడం వల్ల ఉప్పు చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అరగంటసేపు నానబెట్టుకున్న పావు కప్పు పచ్చిశనగపప్పు పావు కప్పు సబ్బియంలో తీసుకొని నీళ్ళు మొత్తం వంపేసి ఈ పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మూడు అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఈ పిండిలోకి కాస్త కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు తరుగు రెండు టేబుల్ స్పూన్ల బటర్ రుచికి సరిపడినంత ఉప్పు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఈ పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో అవసరమైనన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా చపాతీ పిండి ముద్దలా కలిపి ఉంచుకోండి చూడండి ఇలా మెత్తగా పిండి ముద్దలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్లా చేసుకొని చపాతీ మేకర్పై ఇలా కవర్స్ని ఉంచుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా చెక్కల్ని ఒత్తుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకొని మనం ఒత్తుకున్న చెక్కల్ని ఇందులో వేసుకోండి ఇదే విధంగా మొత్తం పిండితో చెక్కల్ని చేసుకొని ఆయిల్లో వేసుకోండి ఇప్పుడు ఈ చెక్కల్ని క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా టాన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఉప్పు చెక్కలు చాలా బాగా ఫ్రై అయిపోయాయి కదా అలాగే మంచి కలర్ కూడా వచ్చాయి ఇప్పుడు వీటిని తీసి ఒక జల్లెడలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే అండి చాలా టేస్టీ క్రిస్పీ ఉప్పు చెక్కలు రెడీ మీరు కూడా తప్పకుండా ఈ స్నాక్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్